ललिता सहस्रनामములలో 514వ నామము మూలాధారాంబుజారూఢ ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము మూలాధారాంబుజారూఢ అను నామమునకు అర్థము మూలాధార మూలాధార చక్రము యొక్క అంబుజ పద్మమునందు ఆరుఢ వసించి ఉండునది జగన్మాత అంశాస్వరూపురాలైన సాకినీ దేవి మూలాధార చక్రము యొక్క పద్మమునందు వసించి ఉండునది షట్ చక్రములలో మూలాధార చక్రము మొదటిది ఇది సృష్టికి మూలస్థానము జీవులలో భౌతిక శక్తిని అంతా నియంత్రించేది మూలాధార చక్రమే ललिता सहस्रनामములు ప్రతిరోజు పఠించడానికి మాత్రమే ఉన్న నామములు అని గనుక మనము అనుకుంటే అది మనము చేస్తున్న పొరపాటి సంపూర్ణ శ్రీ విద్యా రహస్యములన్నీ కూడా అమ్మ సహస్రనామములలో ఇమిడి ఉన్నాయి అందుకే వాటిని రహస్య నామములు అన్నారు వాటిలో భాగముగానే 475వ నామము నుండి 484వ నామము వరకు విశుద్ధి చక్రము 485వ నామము నుండి 494వ నామము వరకు అనాహత చక్రము 495వ నామము నుండి 503వ నామము వరకు మణిపూర చక్రము 504వ నామము నుండి 513వ నామము వరకు స్వాధిష్టాన చక్రమును గురించి వివరించిన వసన్యాది వాగ్దేవతలు 514వ నామము నుండి 520వ నామము వరకు మూలాధార చక్రము గురించి ఆ చక్రాధిష్టాత్రి యొక్క లక్షణములను గురించి వివరించుచున్నారు మూలాధార చక్రము జీవుని యొక్క ఆసన స్థానమునకు వెనుక వైపున వెన్నెముకలో కొలువై ఉంటుంది ఈ చక్రమునకు ఉన్న ప్రాధాన్యం ఏమిటంటే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ చక్రములో కుండలిని శక్తి అనే సర్ప రూపములో 3.5 చుట్లుగా నిద్రావస్థలో ఉంటుంది ఈ 3.5 చుట్లు జీవులకు ఉన్న జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలను దాటి తురీయావస్థలోనికి ప్రవేశించాలని సూచిస్తాయి మూలాధార చక్రములో 4 దళములు కలిగిన పద్మము యొక్క కర్ణికలో లం అనే మూల బీజముతో కూడి గణేశుడు ప్రధాన దేవతగా ఉన్న సాకినీ దేవి కొలువై ఉన్నది ఈ చక్రమునకు ఉన్న 4 దళములు పృథ్వీకి అనగా భూమికి ఉన్న 4 దిక్కులు జీవులలో మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడే 4 స్థితులను కూడా ఇవి సంకేతిస్తాయి ఈ 4 దళములలోనూ వం శం షం సం అనే బీజాక్షరములు ఉంటాయి మూలాధార చక్రాధిష్టాత్రి అయిన సాకినీ దేవి పంచవక్త్రములతో అనగా 5 ముఖములు కలిగి ఉంటుంది మూలాధార చక్రములో 7 దండములు కలిగిన ఏనుగు ఉంటుంది ఈ 7 దండములు జీవులలో నవధాతువులలోని సప్తధాతువులకు సంకేతములు షట్చక్రములలోని మూలాధార చక్రమునకు ఏనుగుకు ఉన్నంత శక్తి ఉంటుందని మిగిలిన 5 చక్రములకు ఆధారమైనది మూలాధార చక్రమేనని దీని భావము మూలాధార చక్రాధిష్టాత్రి అయిన సాకినీ దేవి నవధాతువులలో ఎముకలను ఆశ్రయించుకుని ఉంటుంది సాకినీ దేవి తన చేతులలో అంకుశము మొదలైన ఆయుధములను ధరించి తనను ఆశ్రయించి ఆరాధించు భక్తులకు వరదాయినిగా ఉంటుంది ఈ తల్లి ముద్గౌదనమును నైవేద్యముగా స్వీకరించుటయందు ఆసక్తి కలది
బలముగా ఉన్న మూలాధార చక్రము జీవులకు తమను తాము రక్షించుకోగలిగిన శక్తిని అత్యంత శ్రద్ధను ఎటువంటి భయము లేక ఏ విషయమునైనా సాధించుకోగలిగిన సామర్థ్యమును కలిగి ఉంటుంది ఈ చక్రములో సాకినీదేవికి గల ఐదు ముఖములు పంచతన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధములను సంకేతిస్తాయి గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలలో ఐదవ నెలలో ఆ శిశువు యొక్క రక్షణ భారమును సాకినీదేవి వహిస్తుంది ఐదవ నెలలో గర్భస్థ శిశువుకు చర్మము ఏర్పడి ఐదు ఇంద్రియముల జ్ఞానము కలుగుతుంది ఈ మూలాధార చక్రమే శ్రీ విద్యా ఉపాసనలో త్రైలోక్య మోహన చక్రము సాధకులు ఇక్కడ నుండి మొదలుపెట్టి శ్రీ విద్యా సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క చక్రమును దాటుతూ చివరగా అమ్మ కొలువై ఉన్న బిందు స్థానములో ఐక్యము కావడానికి తోడ్పడేది సాకినీదేవి స్థితురాలై ఉన్న మూలాధార చక్రమే జీవులలో నెలకొన్న షట్చక్రములలో మొదటిదైన మూలాధార చక్రములో నాలుగు దళములు కలిగిన పద్మకర్ణికలో వెలసినది సాకిని మూలాధారంభుజారూఢగా లమ్మని ప్రధాన బీజముతో గణేశుడు దేవతగా నాలుగు దళములతో వంశం శంసం బీజాక్షరములుగా పంచవక్త్రములతో కూడి ఉండి ఎముకలను ఆశ్రయించి గర్భస్థ శిశువుకు ఐదవ నెలలో చర్మమును ప్రసాదించే తల్లి అంకుశము మొదలైన ఆయుధములను ధరించి ఆరాధించి స్మరించు భక్తులకు వరదాయినియై ముద్గౌదనమందు అత్యంత ఆసక్తి కలిగిన జగన్మాత శాస్వరూపురాలు సాకినీదేవి జీవులలో నెలకొన్న షట్చక్రములలో భూతత్వము కలిగి మూలాధార చక్రములో నాలుగు దళములు కలిగిన పద్మకర్ణికలో పంచవక్త్రములతో గర్భస్థ శిశువుకు ఐదవ నెలలో పంచేంద్రియ జ్ఞానము కలిగి జీవులలో ఎముకలను ఆశ్రయించి ఉండే జగన్మాత అంశాస్వరూపురాలైన సాకినీదేవిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో మూలాధారాంబుజారూఢానే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.